రాష్ట్రంలో ఐఏఎస్ అధికారుల డొంక కదులుతుంది. ఇప్పటికే ప్రభుత్వ భూములని తక్కువ ధరకే ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఐఏఎస్ అమోయ్ కుమార్. ఆయనపై ఈడీ కూడా విచారణ వేగవంతం చేస్తుంది. ఇంతలోనే అమోయ్ కుమార్ తో సహా ఐఏఎస్ నవీన్ మిట్టల్, మాజీ సీఏ సోమేష్ కుమార్ పైన ఈడీ అధికారులకు ఫిర్యాదు ఉంది. రోజు రోజుకు ఇలాంటి వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటకొస్తుండడం కలకలం రేపుతుంది. తెలంగాణలో ఐఏఎస్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే భూదాన్ భూముల కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్ ని ఈడీ విచారిస్తోంది. తాజాగా మరో ఇద్దరు ఐఏఎస్ అధికారులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు బాధితులు ఫిర్యాదు చేశారు. కొండపూర్ లోని 88 ఎకరాలకు సంబంధించి అమోయ్ కుమార్ తో సహా ఐఏఎస్ లు నవీన్ మిట్టల్, మాజీ సీఎస్ సోమేష్ కుమార్ పై ఈడీకి కంప్లైంట్ చేశారు. మజీద్ బండిలో సర్వే నంబర్ 104 నుంచి 108 వరకు ఉన్న 88 ఎకరాలను బాలసాయి ట్రస్ట్ కు ఓ కుటుంబం దానం చేసింది. దాంట్లో 42 ఎకరాలను భూపతి అసోసియేట్స్ అనే ప్రైవేట్ సంస్థకు బదలాయిస్తూ జియో 45 ని జారీ చేశారు. బాధితులు ఈడీకి ఫిర్యాదు చేశారు. తమకు చెందిన భూమికి సంబంధించి ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి అప్పటికప్పుడు జియో ఇచ్చేసి ముగ్గురు ఐఏఎస్ అధికారులు మోసం చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. వారి దగ్గరున్న ఆధారాలను కూడా ఈడీకి సమర్పించారు. ఐఏఎస్ అమోయ్ కుమార్ బాధితులు వరుసగా బయటకొస్తుండటం చర్చనీయాంశంగా మారింది. గత ప్రభుత్వంలోని పెద్దలు అధికారులు కలిసి తమ భూములను కబ్జా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల దగ్గరికి వెళితే కోర్టుకు వెళ్లాలని చేతులు దులుపుకున్నట్లు చెప్తున్నారు. ఇక్కడ భూమి వచ్చి కొండాపూర్ మసీద్ బండ దగ్గర వస్తుంది. సర్వే నంబర్ 104 నుంచి 108 వరకు సర్వే నంబర్లో వస్తుంది. ఈడీ ఆఫీస్ దగ్గరికి రావడం కారణం ఏంటి అంటే దీంట్లో ముఖ్యంగా ముగ్గురు ఐఏఎస్ అధికారులు ఉన్నారు. ఈ ముగ్గురు ఐఏఎస్ అధికారులు రాత్రి ఒక జీవో నెంబర్ 45 అనేది ఒక బడానేతకి అంటగట్టడం జరుగుతున్నది. ఈ బడానేత ఎవరు అంటే నోజువేడి ప్రభాకర్ అండ్ ఫోనిక్స్ కంపెనీ వాళ్ళకి అంటగట్టడం జరిగినది. మేము కొనుక్కున్నది 59 59లో భూమి అవుతే ఇక్కడ జరిగిన సంఘటన యుఎల్సీలో గవర్నమెంట్లో మధ్యలో పోతే యుఎల్సీ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్, యుఎల్సీ వాళ్ళు ఈ భూమి నాకు మొత్తం కేటాయించి యుఎల్సీ భూమి ఇది ఇచ్చారు. ఇది ఇస్తే ఈ ముగ్గురు బడా నేతలు ఐఏఎస్ అధికారులు ఏం చేశారు అంటే మీకు ఉన్న అధికారంగా వీళ్ళ చేతులు అధికారం అడ్డబెట్టుకుని రాత్రి ఈ మ్యాప్లు అనేది మార్చేశారు. మరోవైపు గుట్టల బేగంపేట భూములపై నాటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ ఇచ్చిన ఉత్తర్వుల్ని హైకోర్టు కొట్టివేసింది. నిషేధిత జాబితాలో సర్వే నంబర్ 63లో ఉన్న 52 ఎకరాల విలువైన భూముల్ని 2022లో డీ నోటిఫై చేస్తూ నాటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చారు. ప్రైవేట్ భూమిగా పేర్కొనటాన్ని సవాల్ చేస్తూ 2022లో హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దానిపై ఇప్పుడు తీర్పొచ్చింది. నాటి కలెక్టర్ అమోయ్ కుమార్ ఉత్తర్వుల్ని కోర్టు తప్పుబట్టింది. ఇప్పటికే అక్రమంగా భూ బదలాయింపుల కేసులు అమోయ్ కుమార్ ను ఈడీ విచారిస్తోంది. ఇదే సమయంలో మరో ఇద్దరు ఐఏఎస్ అధికారులపై ఈడీకి ఫిర్యాదు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక మీదట ఇలాంటి ఫిర్యాదులు ఇంకెన్నొస్తాయోననే చర్చ కూడా జరుగుతోంది.